Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, andaru bagunnara andi. ఈ వింటర్ సీజన్ లో మనందరికీ చాలా కామన్ ప్రాబ్లం స్కిన్ డ్రై అయిపోవడం. ఇలా మన స్కిన్ రేవకుండా ఉండడం కోసం నేను మీకు కొన్ని టిప్స్ అండ్ హోమ్ రెమెడీస్ చెప్పబోతున్నాను. ప్లీజ్ ఇంకా ఈ వీడియోని మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మన వింటర్ సీజన్లో సోప్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది, ఎందుకంటే సోప్ వల్ల మనకు స్కిన్ డ్రై అయిపోయిద్ది. ఇప్పుడు నేను మీకు ముందుగా ఒక హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే, ముందు ఒక కప్లో 2 స్పూన్స్ ఆఫ్ బేసిన్ పౌడర్ అంటే శనగపిండి తీసుకోవాలి. అందులో మనం ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇది మనం సోప్ లాగా వాడుకుంటే మన స్కిన్కి షైనింగ్ ఇస్తూ రోజంతా మాయిశ్చర్గా ఈ వింటర్ సీజన్ నుంచి స్కిన్ డ్రై అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకున్న తర్వాత వాటర్తో ఫేస్ కడిగేసుకొని టవల్తో తుడుచుకుంటే ఇంకా మీకు రోజంతా చక్కగా షైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు సెకండ్ టిప్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే, మనందరం చేసే తప్పు, వింటర్ సీజన్లో మనందరం బాగా హాట్ వాటర్తో స్నానం చేస్తాం కదా ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మనకి స్కిన్ డ్రై అయిపోయిద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి హోమ్ మేడ్ లిప్ బామ్. ఇది ఆల్రెడీ ఎలా తయారు చేసుకోవాలని మీకు యూట్యూబ్లో వీడియో చేసి పెట్టానండి, తప్పకుండా చూడండి. ఇది మీకు సజెషన్ బాక్స్లో లింక్ పెట్టాను. ఈ లిప్ బామ్ వాడడం వల్ల మనకి ఈ చలికాలంలో లిప్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం రాత్రి పడుకునే ముందు మన కాళ్ళు చేతులకి బేబీ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ రాసుకొని పడుకుంటే మనం పొద్దున్న లేచి చూసే అప్పటికీ మన స్కిన్ డ్రై అవ్వకుండా చాలా షైనింగ్ ఇస్తూ ఉంటుంది. నేను ఎందుకు రాత్రి పూట అని చెప్పానంటే, కొంతమందికి మార్నింగ్ ఆయిల్ రాసుకోవడం అనేది ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. అందుకే నేను రాత్రి పూట అప్లై చేసుకొని పొద్దున్న స్నానం చేస్తే మనకి రోజంతా మన స్కిన్ బాగా షైనింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనందరం రాత్రి పూట హెయిర్ కి ఆయిల్ రాసుకొని స్నానం చేస్తారు ఫ్రెండ్స్. దాని వల్ల మనకి చాలా డాండ్రఫ్ ఎక్కువ పెరిగిపోయింది. సో మార్నింగ్ 1 అవర్ ముందు మనం హెయిర్ కి ఆయిల్ రాసుకొని స్నానం చేస్తే సరిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు గుర్తుందా, ఆల్రెడీ మన ఛానల్లో నేను మీకు హెయిర్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలని చూపించాను. ఒకవేళ మీరు ఇప్పుడు వరకు చూడకపోయి ఉంటే పైన సజెషన్ బాక్స్లో లింక్ పెట్టాను, తప్పకుండా చూడండి. ఈ ఆయిల్ వాడడం వల్ల మనకి హెయిర్ బాగా గ్రో అవుతుంది, ఎట్లని డ్యామేజ్ రాదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి కాలుకి పొగలు రాకుండా ఉండాలంటే మనకు ఆయిల్ రాసుకొని సాక్స్ వేసుకొని పడుకుంటే ఎట్లాంటి పొగలు ఉండవు. నెక్స్ట్ టిప్ వచ్చి, మనం ల్యాక్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల మన స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. రోజుకి 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల మన స్కిన్ డ్రై అవ్వకుండా షైనింగ్ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి హాట్ సూప్. హాట్ సూప్ మనకి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. దీన్ని ఎలా చేసుకోవాలని ఆల్రెడీ మన ఛానల్లో మీకు చేసి చూపించాను, పైన సజెషన్ బాక్స్లో లింక్ కూడా పెట్టాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన స్కిన్ డ్రై అయిపోయి పొడి పొడిగా అయిపోతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికోసం నేను మీకు ఇప్పుడు సెకండ్ రెమెడీ చెప్పబోతున్నా. ఫస్ట్ ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యపు పిండి వేసుకొని 1 స్పూన్ పాలు అంటే మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని మనం సోప్ బదులు స్నానం చేసేటప్పుడు ఇది వాడుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. హాట్ వాటర్తో కాకుండా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి టెడీ టవల్తో తుడుచుకుంటే మన స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, వింటర్ సీజన్లో సోప్ చాలా తక్కువగా వాడండి. సోప్ వల్లే మన స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టిప్, సన్ లోషన్ చాలా మందికి వాడే అలవాటు ఉంది. ఈ వింటర్ సీజన్ రాగానే మరి ఆ అలవాటుని చాలా మంది మానేస్తారు. అలా మానకుండా వింటర్ సీజన్లో కూడా సన్ లోషన్ కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక డ్రై అవ్వకుండా షైనింగ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్ని మీరు తప్పకుండా
ఫాలో అయితే గనుక మీ స్కిన్ బాగా షైనింగ్ ఇస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.